హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా క్షేమంగా సంతోషంగా ఉండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులాంటి పనులే కాక ఈరోజు నేను దేవుడి గదంతా శుభ్రం చేసుకున్నానండి సో నేను ఎలా చేసుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి లైక్ చేయండి వీడియోని ఇంకా పాలైతే వేడి చేసేసాను నెక్స్ట్ వెంటనే వంటకు పెట్టేశానండి ప్రెషర్ కుక్కర్లో టమాటా పప్పు పెట్టేసి రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇవి మెయిన్ అనమాట ఫస్ట్ అంటే వంట లంచ్ బాక్సెస్ కోసం అటువైపున ఇంకా మళ్ళీ టీ కూడా పెట్టేశాను అనమాట సో మార్నింగ్ టీ అనమాట ఇవాళ జావ లాంటిది ఏం చేయలేదు ఏవి తొందరగా ఫాస్ట్గా అయిపోతాయో అవి మాత్రమే పెట్టుకున్నాను అనమాట వంట పనులు పిల్లలు అయితే పాలల్లో కాన్ఫ్లేక్స్ అవి తినేసి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ రాఘవ్ గారు ఏమో నిన్నటి జొన్న రొట్టెలు ఉంటే తినేస్తాను అన్నారు కర్రీ ఉంటే నాకు మామయ్యకి మాత్రం ఇక్కడ నేను ఉప్మా చేసేస్తున్నాను అనమాట బొంబాయి రవ్వ ఉప్మా సో చాలామంది ఉప్మా అంటే ఉప్మా అని అంటారు కదా మా ఇంట్లో కూడా కొంచెం అటు ఇటుగానే అంటే గోధుమ రవ్వ ఇష్ ఇష్టంగా తింటారు ఉప్మా కానీ ఈ బొంబాయి రవ్వ అంటే అసలు నచ్చదు కానీ మా ఇంట్లో ఏంటంటే నాకు మావయ్యకి చాలా ఇష్టం అనమాట సో వీళ్ళకి ఏదైనా ఇలా సెట్ చేసిన రోజు నాకు మావయ్యకి మాత్రం ఇలా చేసేస్తాను అనమాట నిజానికి ఉప్మా అంటే ఎందుకు ఇంత ఇష్టం అనేది ఒక స్టోరీ ఉందండి చిన్నప్పుడు అమ్మ నాన్న చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు ఇద్దరు కూడా ఊరు వెళ్ళారనమాట సో అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది ఆ మూమెంట్లో నాకు వంట అది ఏం రాదు నమ్ముతారో లేదో మూడు పూటలు మేము ఉప్మానే వండుకొని తిన్నాం అనమాట నేను మా చెల్లి సో ఆ డేస్ అయితే నాకు ఉప్మా చూసిన ప్రతిసారి గుర్తొస్తాయి కానీ మమ్మల్ని బ్రతికించింది అయితే ఉప్మానేనండి ఆ నాలుగైదు రోజులు సో అదొక చిన్న స్టోరీ మీకు చెప్పాలనిపించింది సో అందుకేనో ఏమో కానీ మొత్తానికైతే నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం సో పండ్లు అవి చేసేసుకొని ఇంకా తర్వాత ఈరోజు కొంచెం లేట్గా స్నానం చేశానంటే ఉదయం పూజ అది చేసుకోలేదు దేవుడి గది శుభ్రం చేయాలనుకున్నాను కదండి మళ్ళీ దీపాలు అలా వెలుగుతూ ఉంటే మనం చేసుకోలేం కదా సో అలా అనమాట ఉదయం పూట మాత్రం చాలా క్లౌడీగా తర్వాత మంచు కురుస్తున్నట్టుగా అలా అనిపించింది కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇట్లా ఎండ్ వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ నేను తల చాలా పచ్చిగా ఉంటుంది కదా సో దాన్ని అలా ఆరబెట్టుకుంటూ ఇక్కడ కొంచెం బయట ఉన్న చిన్న చిన్న మొక్కలకైతే నీళ్లు పోసేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి అన్ని రేఖలుగానే ఉంటాయి కానీ చూడండి ఫ్లవర్లా దూరం చూస్తే ఎలా కనబడుతుందో కలర్ కాంబినేషన్ బాగుండింది కదా ఇంకొకటి కూడా చాలా బాగుండింది అది తెచ్చినప్పుడు కానీ అది పోయిందండి ఈ కొంచెం అటు ఇటుగా మనం తిరిగే చోట ఒకటో రెండో మొక్కలు చూస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎలా అయినా సరే గ్రీనరీ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఇది స్పైడర్ ప్లాంట్ సో ఇంకక్కడ చెట్లకు అది నీళ్లు పోసేసుకొని వచ్చేసి తర్వాత ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను మార్నింగ్ వంట అది అయిపోయింది కదండి రైస్ పెట్టి పప్పు పెట్టేసి పిల్లలకి బాక్స్ అయితే వేసేసాను తర్వాత మిగిలిన పప్పు అది అంతా బౌల్లోకి తీసిపెట్టి ఇక్కడ జ్యూస్ కోసం అయితే క్యారెట్ బీట్రూట్ ఒక టమాటా అయితే తీసుకున్నాను అనమాట బీట్రూట్ అనేది కొంచెం హార్డ్గా ఉంది అది కొంచెం కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో క్యారెట్ అయితే ఈజీగానే వచ్చేసింది ఇక్కడ నేను కీరా యాడ్ చేయలేదు అందుకని దాని ప్లేస్కి టమాటా తీసుకున్నా ఉంటే యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ మేమైతే వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు కంపల్సరీగా తాగుతాము పిల్లలతో సహా మా మా పిల్లలు కూడా తాగేస్తారనమాట ఇంకా వాటి అన్నింటినీ మిక్సీ పట్టేసి కొంచెం జల్లీ చెంచా ఉంటుంది కదా దాంతో జల్లడ పట్టేసి ఒక నిమ్మకాయ మొత్తం గింజలు తీసేసి పిండేసాను అనమాట దాన్ని అలా కలిపేసుకొని తాగితే ఎంత బాగుంటుందో టేస్ట్ టేస్టే కాదండి హెల్త్ కూడా అంతే బాగుంటుంది మా వారికి రీసెంట్గా గాయమైంది కదా అప్పటి నుంచి అయితే మరీ డైలీ ఇచ్చేస్తుంది అనమాట సో మనకి చాలామంది బ్లడ్ అది లేదు అనే వాళ్లకు చాలా బాగా హెల్ప్ అవుద్ది అనమాట బ్లడ్ అనే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడైతే ఆయన కూడా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత నేను ఇంకా చక్కగా మిగిలిన చిన్న చిన్న పనులు అవి చూసేసుకొని మందిరంకైతే వచ్చేసాను ముందు రోజు సాయంత్రం పూజ చేశాను కదండి ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ నేను అమ్మవారి పటం చూపిస్తున్నాను ఈ అమ్మవారి పటంకి నాకు చాలా ఒక మంచి అనుబంధం అయితే ఉంది కానీ ఈ బ్యాక్ సైడ్ అంతా ఇట్లా డ్యామేజ్ అవ్వడమే నాకు ఇష్టం లేదు ఇట్లా డ్యామేజ్ అయిపోయిన అమ్మవారికి నేను పూజ చేసుకుంటున్నానా అనిపిస్తుంది ఏదైనా దేవాలయం దగ్గర తీసుకోవాలి అనుకుంటున్నాను చూద్దాము ఇంక ఇక్కడైతే అన్నీ పటాలన్నీ తీశాను అంటే ఎక్కువ పెట్టుకోలేదు చెప్పాను కదండి ఇంతకుముందు ఇవన్నీ నిర్మాళ్యాలు మనం ప్రతిరోజు పూజ చేసిన తర్వాత తీసిన వత్తులు తర్వాత పువ్వులు అవి ఉంటాయి కదా అగరబత్తి నూసి అవన్నీ కూడా నేను చెత్త చెత్తబుట్టలో కాకుండా అటు తొక్కుట్లో కాకుండా ఇలా ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టేసుకున్నాను అన్నమాట అన్నీ కూడా అందులో స్టోర్ చేస్తాను ఇంక ఇందులో ఏం వెయ్యను ఓన్లీ దేవుడికి సంబంధించిన పువ్వులు వత్తులు ఆకులు మామిడాకులు పూజకు సంబంధించినవి అవి మాత్రమే ఉంటాయి ఇందులో ఇవన్నీ స్టోర్ చేసి ఏం చేస్తానంటే మాకు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి అక్కడ అన్నమాట అట్లా వాటికి ఎరువుగా ఉంటుంది ఇటు మనం తొక్కుట్లో వేయలేదనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది కదా సో డస్ట్బిన్లో వేయకుండా అలా వేసుకుంటాను కొంతమంది కవర్స్ కూడా యూజ్ చేస్తారు నేనైతే ఆ డబ్బా అడుగున ఒక రెండు టిష్యూ పేపర్లు వేసి అనమాట అంటే క్లోజ్డ్గా మూత పెట్టినట్టుగా ఉంటేనేమో మనకి అంతా అడుగున చెమ్మ వచ్చి స్మెల్ వచ్చి గలీజ్ అయిపోతుంది అట్లా ఓపెన్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట దాన్ని నేను యూటిలిటీ సెక్షన్లో ఒక పక్కకు పెట్టేసుకుంటాను తర్వాత అయితే ఇక్కడ మందిరం అంతా శుభ్రం చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు కర్పూరం తర్వాత జవాదు పొడి అవన్నీ కలుపుకొని లోపల అంతా కూడా శుభ్రం చేసుకున్నా జస్ట్ ఒక వన్ వీక్ అయిందేమో అంతేనండి లోపల క్లీన్ చేసి నేను వీడియో కూడా పోస్ట్ చేశాను మసిబారిన దేవుడి గది అంతా ఇలా శుభ్రం చేసుకున్నా అని చెప్పి ఆ రోజు పేపర్స్ అవి వేసేసి కొత్తగా మళ్ళీ దేవుడి విగ్రహాలని సర్దుకున్నాను ఆ రోజు ఈ దేవుళ్ళని అయితే ఏం కడగలేదండి ఇవాళ్ళ మాత్రం కడిగేసుకుంటున్నాను ఏమంటే మళ్ళీ దీవాళి వచ్చేస్తుంది కదా అలాగే బయట దేవుడి గది తలుపులు డోర్స్ హ్యాండిల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను వైపర్తో తర్వాత ఇక్కడ ఒక బాగా పండిపోయిన నిమ్మకాయ ఒకటి ఉంటే దాని రసం అంతా ఒక టబ్బులోకి తీసేసుకొని అందులో ఈ దేవుడి పాత్రలు ఉంటాయి కదా మనం కుందులు పెట్టుకునేవి నైవేద్యాలు పెట్టుకునేవి కానీ దీపం కుందులు గంట హారతి ఇచ్చేది ప్రతిదీ ఇందులో మునిగేంతవరకు నీళ్ళు నీళ్లు పోసి అనమాట నేను మిగతా పనులు అవన్నీ చేసుకుని వచ్చేలాగా చూసారా రంగు ఎలా మారిపోయాయో సో మనకు తోముకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ పటాలన్నీ నీట్గా కడిగేసి బొట్లు అవి పెట్టేసుకున్నానండి ఇంకా ఇంకా బోర్డ్స్లలో అంటే నీట్గానే ఉంటాయి పెద్దగా లోపల వస్తువులు ఏం సర్దాల్సిన అవసరం అయితే లేకుండే ఎందుకంటే నవరాత్రులప్పుడు అన్నీ ఈజీగా పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక చిన్ని స్టాండ్ అండి ఈ పీఠం మీద శివయ్యని గూర్చి శివయ్య అటు ఇటు ఏనుగుల్ని చించి చిన్న ఏనుగుల్ని పెట్టేసి పెట్టుకుంటాను చాలా సంవత్సరాలదండి మా పెద్ద బాబు చిన్నగా ఒక వన్ ఇయర్ బాయ్ ఉన్నప్పుడు తీసుకున్నాను దిల్సు నగర్ బాబా టెంపుల్ గల్లీలో తీసుకున్నాను అనమాట స్టాండ్ సో అలాగే కంటిన్యూ అవుతా వస్తుంది తర్వాత మిగిలిన పటాలకు విగ్రహాలకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎల్లమ్మకుండా నేను ప్రతిసారి ఎల్లమ్మకుండని కడగనండి అందులో అమ్మవారి ఒడి బియ్యం అవే ఉంటాయి ఇంకా ఏంటంటే ఇంకా అప్పుడు దసరా అప్పుడు ఒకసారి కడిగి మళ్ళీ ఇప్పుడు దీవాళికి ముందు కడిగేసుకుంటున్నా కడిగిన తర్వాత దీనిపైన మళ్ళీ మనం పసుపు కుంకుమ అలంకరించుకోవడం కోసం ఇట్లా సున్నం రుద్దుతాం అనమాట ఇది మనం తమలపాకు తాంబూలంలో తినే సున్నం ఉంటుంది కదా అదే ఈ సున్నం ఏమంటే సపరేట్గా ఈ డబ్బా దేవుడి కోసం మాత్రమే దీన్ని మేము మళ్ళీ తినడానికి ఉపయోగించము ఒకవేళ అలా తాంబూలం తినాలి అనుకుంటే వేరే చిన్నగా సపరేట్గా ఒక డబ్బా పక్కకు పెట్టేసుకుంటాము అందులో ఎప్పుడూ తాడి చెమ్మ ఉండేలా ఉంటే మనకి ఇలా వాడుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది లేదంటే ఎండిపోయినట్టు అయిపోయి అంత తొందరగా మెత్తబడదన్నమాట మరీ ఎక్కువ టైం అలాగే సున్నం పెట్టుకొని ఉంటే చేతులు పొక్కిపోతాయి అందుకని చెప్పేసి వెంటనే పెట్టగానే క్లీన్ చేసేసుకొని మళ్ళీ పసుపు కుంకుమతో ఈ కుండపైనంతా కూడా అలంకరించేసుకుంటున్నాను మామూలుగా అలా పసుపు అలా వేసిన తర్వాత వదిలేస్తే ఏమవుతుందంటే మనం ఇటు అటుగా మనం ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి తీసుకెళ్ళి కుండ మీద పెట్టే వరకు అంతా కూడా ఇలా రాలుతున్నట్టుగా అలా అవుతుంది మళ్ళీ మనం పాదాలతో ఎక్కడ తొక్కేస్తామని భయం వేస్తుంది కదా సో అందుకని అలా చేత్తో అదిమానమాట ఎంత అందంగా కళగానో అనిపించింది తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇంట్లో నా దగ్గర పసుపు రంగులో ఉన్న గులాబీలు ఉండే సో వాటిని దేవుళ్ళకైతే పెట్టేసుకొని ఇక్కడ ఏకవతితో దీపం అయితే వెలిగించుకుంటున్నాను దీపం మాత్రమే కాదు ఇంకా నైవేద్యం అయితే వండలేదు కానీ ఇంకా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను సో యథావిధిగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు కనకదుర్గ అమ్మనేమో అటువైపుని పెట్టేసుకున్నాను ఈ అమ్మవారి పక్కన ఇంతకుముందు ముందుగా ఉంటుండే ఇప్పుడు శివయ్య తర్వాత వినాయకుడు రాఘవేంద్ర స్వామి అంతా కూడా ఈ పీఠం పైన పెట్టుకున్నాను అమ్మవారిని ఏమో ఇటువైపున కూర్చోబెట్టానమాట అంటే ఎల్లమ్మకు పక్కన అమ్మవారి పట్టంకి మిడిల్లో ఉంటుందన్నమాట ఇంకా ఇటువైపునైతే కామన్గా ఎప్పుడూ ఉండే ఎల్లమ్మకు ఉండే ఇలాగే ఉంటుంది కాకపోతే ఏమంటే మనం నీట్గా కడిగి బొట్లు పెట్టేసరికి మంచి కళగా అనిపిస్తుంది అనమాట మొత్తానికైతే పూజ గది అయితే శుభ్రమైపోయింది ఇవాళ నేను అనుకున్న పనులన్నీ చక్కగా జరిపేసుకున్నానమాట ఇంకా ఇంట్లో పిల్లలు సందడి లేకపోతే ఈ పనులన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకొకటి దేవుడి గది క్లినిక్కి టైం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది నాకు ఇంకా ఇదండి ఇవాటి వీడియో అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్లు ఇప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కింద కామెంట్లు ఇప్పండి వీడియో ఇక్కడితోనే ఏం చేసి వస్తున్నాను నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని తప్పకుండా ట్యాప్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్